आरोज एन चपाड़ा मद्यपान निषेधम गुरी मे अंदर तीन माटी मद्यपान निषेधम गुरी माटेटू ने अधिकार मद्यपान निषेधम चस्ता अक् चलम मोहल्लों चूस्ता मनि ने चुप्त मद्यपान निषेधम चस्ता अधिकार दशल वारी मद्यपान निषेधम चस्ताी वाट तपाड़ मडम तिपाजी की मद्यपान निषेधम गुरी एदनाते కరెంట్ షాక్ కొట్టేటట్టు ధరలు ఉండాలి కాబట్టి నేను ధరలు పెంచాను అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మద్యపాన నిషేధం గురించి నీ ధరలు పెంచింది మహిళలకి కరెంట్ షాక్ కొట్టాలని కాదు, మీ జేబులు నింపుకోవడానికి. ఈ రోజు మీ బినామీల జేబులు నింపుకోవడానికి ఎక్కడ లేని చెత్త బ్రాండ్లన్నిటిని తీసుకొచ్చి వాటన్నిటికి జే ట్యాక్స్ వసూలు చేస్తూ వాళ్ళందరి దగ్గర నుంచి ఈ రోజు కష్టపడి సేద్యం చిందించి ఈ రోజు కష్టపడిన సొమ్ముని ఈ రోజు సాయంత్రం అయ్యేసరికి నీ నకిలీ బ్రాండ్ల రూపంలో ఆరోగ్యం చెడగొట్టుకునే పరిస్థితిలో ఓ కుటుంబ యజమాని ఉంటే ఆ కుటుంబ గృహిణికి అది ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంటిని వంటిని రాష్ట్రాన్ని గుల్ల చేస్తుంటే మనందరం కూడా చూస్తూ కూర్చోవాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు అటువంటి మద్యపాన నిషేధాన్ని చేయవలసిన అనుకున్నవాడు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నీ పక్కన ఉన్న అంగడి కొట్టు ఓపెన్ చేసిందో లేదో తెలియదు, కానీ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మొట్టమొదటిసారిగా కరోనా లాంటి లాక్డౌన్ సమయాల్లో కూడా ఓపెన్ చేసింది రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలోకి వెళ్ళా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మద్యం దుకాణాలు. అక్కడ ఎవరిని పెట్టారండి? కాపలా కాయడానికి ఎవరిని పెట్టారండి? చదువులు చెప్పే టీచర్ని కూడా అక్కడ కాపలా పెట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మందు తాగించి అనారోగ్యానికి పాలవుతా ఉంటే ఒక సైకో ఆనందాన్ని పొందాడు. ఈరోజు మద్యపాన నిషేధం అన్నది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మాట్లాడితే బయటకు వస్తారు. మరి మంత్రులందరూ ఆ బ్రాండ్లు తాగి పిచ్చుడు వాగుడు వాగుతున్నారో తెలియట్లేదు, కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కడు బయటకు వచ్చి మద్యపానం గురించి మాట్లాడితే వాళ్ళు చేసే విన్యాసాలు కానీ వాళ్ళు చేసే కామెంట్స్ కానీ చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంటుంది.